అది పార్టీ వాళ్ళేనా సార్ నమస్కారం చెప్పిన కష్టం చెప్పా అంతా కరెక్ట్ గా ఉంది తీసుకో అసు ఏంటి నిన్న మోహన వచ్చి నీ కోసం వెయిట్ చేసి వెళ్ళింది సరే నేను చూసుకుంటాను తీసుకుని శేఖర్కి చూసారా గుట్టేదా ఏం తులసి ఎక్కడికి వెళ్తున్నావు మోహన్ చూడడానికి ఆ అమ్మాయిని వదిలే వాసు ఏంటి సడన్ గా సరే ఆయన నాకెందుకు వచ్చింది ఓ గొడవ వదిలింది తులసి నువ్వు ఇచ్చిన డబ్బులకి నేను నటించింది చాలా చాలు చెప్పింది చెయ్యి వాసు నీతో కొంచెం విడిగా మాట్లాడాలి సార్ 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 మీరు వాసు ఉండే థియేటర్లో ఉంటారు కదా వాసు కూడా వచ్చాడా ఏడి వాసు ఎక్కడ వాసు నువ్వు వెతికే అంత చిన్నవాడు కాదు పోలీసులు వెతికే అంత పెద్దవాడు సో వాట్ కొద్ది కొద్దిగా వాసు నేను మార్చగలను నువ్వు చిన్నపిల్లవి నీకు తల్లి తండ్రి మంచి కుటుంబం అన్నిటినీ మించి నువ్వు ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూతురువి సో నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటారు వెరీ గుడ్ నన్ను అర్థం చేసుకోలేని మా నాన్న సరైన మనిషినే సెలెక్ట్ చేసుకున్నాడు లుక్ నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నది నా వాసుతో పాటు మీరు కూడా ఉంటున్నారని అండర్స్టాండ్ నేను చెప్పేది ఇంతవరకు మీరు చెప్పించాలి నే చెప్పేది వినండి ఏ హక్కుతో మీరు ఒక ఆడపిల్లకి అది తన పర్సనల్ లైఫ్ గురించి సలహా ఇవ్వడానికి వచ్చారు హూ ఆర్ యూ హూ ఆర్ యూ ఈ చెప్పడానికి మీరెవరు మీరెవరు తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు వస్తాను అమ్మా ఆగు ఆగు నీకు నేనెవరనేది ముఖ్యం కాదు నిజం ఏమిటనేది ముఖ్యం వాసు నిన్ను ప్రేమించట్ల నటిస్తున్నాడు ఏ ఆగు మీ నాన్నకి నాకు ఉన్న పాత పగ వల్ల నేనే వాసుకి డబ్బిచ్చి నేను ప్రేమించినట్టు నటించమన్నాను మా పగ ఇప్పుడు స్నేహంగా మారింది నువ్వు నా స్నేహితుడు కూతురివి మోసపోకు అతన్ని నమ్మద్దు ప్లీజ్ అమ్మా కాస్త ఆగమ్మా ఇలా రామ్మా అమ్మా నిన్ను చూసినప్పుడల్లా ఏదో చెప్పాలి చెప్పాలి అనుకునేవాడిని ప్రేమం లేక ఏ బంధము నీకు చెప్పనివ్వకుండా నన్ను అడ్డుకునేది అమాయకమైన ఈ పసిమోహన్ ఎవరు ఎవరో ఏంటి ఎవరైనా కావచ్చు మోసం చేస్తే తట్టుకునే శక్తి నాకు లేదమ్మా ఈ థియేటర్కి రావటం ఇదే చివరిసారి కనుక అయితే నేనెంతో సంతోషిస్తానమ్మా థియేటర్లో ఉంటున్నావు కదా చాలా బాగా నటించావు వాసు సభాష్ నిద్ర తొలగిపోయింది అనుకున్నాను లేదు వాసు నీ వేషం తొలగిపోయింది నీకు నొప్పి పుడితే నాకు నొప్పి పుట్టాలని కోరుకున్నాను దట్ ఈస్ లవ్
నీకు నొప్పి కలిగితే అందరికి నొప్పి కలగాలని దెబ్బ తీసుకుని మరీ నటించిన మనిషి ముక్కలు చేసావే. నేను చేసిన తప్పేమిటి? నేను అదడిగాను ఇదడిగానని పాడావే. నేను నిన్ను మాత్రమే అడిగాను, అది కూడా నువ్వు మనస్ఫూర్తిగా ఇవ్వలేని వాడివి. నీకెలా నువ్వు అడిగినవన్నీ తక్కుతాయి? ఇప్పుడు నీ మాట్లాడిందంటే ఈ థియేటర్ స్క్రీన్ లో రావచ్చు, విని అందరూ చప్పట్లు కొట్టచ్చు, కానీ నీ దృష్టిలో మాత్రం అన్ని కన్నీటి కదులు కళ్ళు బుల్లి పోట్లేగా. ఇంకా నయ్యు, నేను మా అమ్మని, మా నాన్నని, బాబాయ్ని, అన్నయ్యని ఎవరిని దూరం చేసుకోలేదు, కానీ నీకు అన్ని దూరం అయ్యాకే వాటి విలువ తెలుస్తుంది. ఎస్పెషల్లీ లవ్. ఏంటి మోహన, మాట్లాడకుండా అలా ఏడుస్తూనే ఉన్నావు, ఏం జరిగింది? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నా పాటికి నేను ఉన్నాను, ఎందుకు నా జీవితాన్ని అడిగట్టావు? ఎందుకు కిడ్నాప్ చేయమన్నావు? ఎందుకు నటించమన్నావు? నేను డబ్బులు తీసుకుని నటించానని ఎందుకు వెళ్ళి తనతో చెప్పావు? ఆ డబ్బంతా నీకే చేస్తాను, నువ్వే తీసుకో, తీసుకో. ఇక నటించిన నా వల్ల కాదు, నా వల్ల కాదయ్యా. నా బతుకు నాలుగు గోడలు చేసుకుని అందులో ముడిచి కూర్చున్నాను. తనే నన్ను ప్రేమించింది, ఏదో పెద్ద తను కావాలా? నీక నువ్వు ఒక క్రిమినల్ నాలాగా. అవును, క్రిమినల్. ఇప్పుడు అదా ముఖ్యం, నాది నటన కదని తను తెలుసుకోవాలి. పోలీసులకు తెలిస్తే నీ జీవితం అంతా నాకు అనవసరం. నాకు తను కావాలి, నేను ఒప్పుకోను. ఏంటి పెద్ద కన్న తండ్రిలా మాట్లాడుతున్నావు? తండ్రినే అలాగే అనుకో, ఏం చేస్తావు? ఇలా చూడు తులసి, నేను ప్రేమతో నీళ్లు పోసి ఇంట్లో పెంచిన పూల మొక్కని కాను, తనుగా పెరిగిన ఆ అడవి చెట్ని నరకాలనుకుంటే కొట్టండి విరుగుతాయి. ఇదిగో ఇగో, నేను తలుచుకుంటే ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను, గుర్తుంచుకో. అర్హత, అర్హత, అర్హత కావాలి. ఇంతవరకు ఈ లోకం నాకేమిచ్చిందో అదే ఈ లోకానికి నేను తిరిగి ఇచ్చాను. ఇప్పుడు తానే నా లోకం తిరిగి ఇవ్వను. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు నీ ప్రేమ నాకు దక్కింది. కోతికి
నువ్వు అనే ఒక్క మాటను అన్ని ఇలా చూడు, ఇవన్నీ వీటన్నిటిని వదిలేస్తాను మోహన. నా మనసుకు తోడు కావాలి, నన్ను ఓదార్చడానికి నీ పొడి కావాలి, నీ రూపంలో నాకు దేవత కావాలి. మోహన, నన్ను వదిలి వెళ్ళకు మోహన. నువ్వు అడుగుతున్నది ఎప్పటికీ నీకు తగ్గదు వాసు. ధనరాజ్, జీవితాన్ని జీవించి సాధించాలనుకున్నాను. నాకేదైనా పనివో ఆలోచించడానికి టైం లేదు. ఈ సమాజం మీద నాకు విరక్తి పుడుతోంది. ఏమైనా చేస్తాను పనివో. ధనరాజ్ నమస్తే. తులసిజీ నమస్తే. వాసు మన గ్రూప్ లో చేరతా అన్నాడు, సంతోషంగా చేర్చుకున్నాను. నీకు సంతోషమేగా? సంతోషం. చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ మసాలా, వంజరం, పులస, సూపర్. ఏం నడుచుతున్నావు? ఒరిజినల్ సింహం పులి ఏం తింటాయో? ఈ సింహం పులి కూడా అదిగా తినేదా? లేడి మాంసం ఉందా? పొద్దులే గొడవ అయిపోద్ది కదా. అన్నీ నీకోసమే తిను. నాకేనంత ఎలా ఏందే? నువ్వు వెంట పడితే పోలీసులు పట్టి తోని భయపడ్డాను. అడవిలో చూసిన సింహపుల్ని రోడ్లో చూసి సంతోషపడిన దాన్ని నేనెందుకు పట్టిస్తాను చెప్పు. అదే కదా మరే, నేను తిరిగి వచ్చి చూస్తే నువ్వు లేవు, కారు లేదు, వాసు లేడు, అంతా క్లీన్ బోల్డ్. చెప్పకుండా వెళ్ళినారా మీరా? అవును, వాసు నేను భద్రంగా ఇంటికి చేర్చినాడా? ప్లీజ్ వాసు మాట ఎత్తదు. సరే వదిలే, తను ఎవడికి నచ్చాడు కనుక నీకు నచ్చన, సొంత అబ్బా అమ్మకే నచ్చలేదు. అవును, నీకెంత మంది అమ్మలో నాన్నలో? ఏ, ఒక అమ్మ ఒక నాన్న. మరే వాసుకి ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలు. ఇద్దరు అమ్మలు ఇద్దరు నాన్నలా? ఏంటి పజిలిస్తున్నావు? నేనా పజిలిచ్చిందా? దేవుడు పజిలిచ్చినాడో ఫిలిపింగ్ తెలవక మనం చేతులు ఎత్తేసాం. యాక్చువల్గా వాసు ఎవరు? ఇదే కూర్చుని వాసును రోజు అడిగా, నన్ను వాయిగొట్టి తాగేసి వచ్చాడు. ఇంకో రోజు తాగి వచ్చేప్పుడు అడిగా, అప్పుడు వాయిగొట్టాడు. తాగి వాయి కొడుతున్నాడు, వాయి కొట్టి తాగుతున్నాడు. అందుకు నేనే ఓ రోజు తాగిన వాళ్ళ వాసును అడిగా, వాయి కొట్టలా, తాగాడు. అతని వాగుడంతా ఎన్నాకనే కదా, అతని కథే నాకు అర్థమైందే. వాళ్ళ అమ్మ అదేందిదే శంకరాభరణం సినిమాలో పాడుతూ ఉంటాడే అట్ట బాడుద్ది. బాబు బిజినెస్ అయినా రెండు పందెం కోళ్ళు అనుకో సిరుపుర్లు ఆడుకున్నారో, ఈడాకులు తీసుకున్నారు. వాళ్ళ అమ్మ ఒకని పెళ్లి చేసుకుంది, వాళ్ళ నాయన ఇంకో కావని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు అమ్మలు ఇద్దరు నాయనలు కాలా? పిల్లగాడు అమ్మకాడ 15 రోజులు, నాయనకాడ 15 రోజులు ఉండేవాడు. వాళ్ళ అమ్మేమో కొడుకుని చూసినప్పుడల్లా మొగుడు గుర్తుకొచ్చి తన్నేది. వాళ్ళ నాయన పిల్లోని చూసినప్పుడల్లా పిల్లం గుర్తుకొచ్చి కాలే సిగరెట్ తో కాల్చేవాడు. తను ఎంతో ఓపిక పట్టి చూశాడు. ఎన్నని అడగను దొరకనివి, ఎంతని అడగను జరగనివి, ఎవరిని అడగను నాగతివి. కళ్ళకు లక్ష్యం కలదంటూ, కాళ్లకు గమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా.
చిన్న పిల్లాడు కదా, గురేసుకోవడం కూడా తెలియల సాగు తప్పించుకున్నాడు. ఆ పాలను ఇల్లు వదిలి పెట్టి వచ్చేసాడు. ఇల్లు వదిలి పెట్టి వచ్చేసిన చిన్నపిల్లకాయల కథలైతే ఈ ఆరుని మంటలతో ముందు ఎలా బతుకుతాడు? లోపల నుంచి రావాలరా? నిజంగా ప్రేమిస్తే గుండెల నుంచి వస్తుంది. అమ్మా, మీ ఇద్దరిని ఒకటి చేయాలనో, మీ ప్రేమని గెలిపించాలనో నేను ఇక్కడికి రాలేదు. మీరు మా వాసన కాపాడతారా కాపాడరా? ఆలోచిస్తుందిరా, ఆలోచించాడు మనకి మాట.